హలో, హాయ్ అండి, వెల్కమ్ టు వంటాస్ కిచెన్. ఈరోజు వ్లాగ్ స్పెషల్ ఏంటంటే అటుకుల మురుకులు. ఇవి చాలా క్రంచీగా, క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టపడి తింటారు. ఇంకెందుకు ఆలస్యం, దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్, ప్రాసెస్ ఏంటో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 2 కప్స్ అటుకులు తీసుకోవాలి. దీంట్లోకి మందంగా ఉండే అటుకులు అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు వాటర్ వేసుకొని ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత మనం చూసినట్లయితే అవి చాలా మెత్తగా అవుతాయి. ఆ టైంలో ఏంటంటే వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని మనం ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. అటుకులని మెత్తగా పేస్ట్లా పట్టుకున్నాక అందులోకి ఒక 1 కప్ బియ్యపిండి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వాము, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని పిండి ముద్దని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకొని దాంట్లోకి ఒక పెద్ద బాల్ సైజ్ అంతా పిండి ముద్దను వేసుకోవాలి. ఇప్పుడు 2 గరిటెలు తీసుకొని దాని మీద ఈ పిండిని మనం మురుకుల్లా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం వేసి పెట్టుకున్న ఈ మురుకుల పిండిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బబుల్స్ తగ్గాకనే 2వ వైపుకి మనం టర్న్ చేసుకోవాలి. రెండో వైపుకి తిప్పుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, మనకి అటుకుల మురుకులు రెడీ అయిపోయాయి. ఈ విధంగా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.